మనిషి మంచి కోరే ఆప్తుడు. ఔషధ మొక్కలకని మన పూర్వీకులు తమకు వచ్చే రోగాలను ప్రకృతి ప్రసాదించిన మొక్కలను ఔషధంగా తీసుకుని నయం చేసుకునేవారు. కాలానుగుణంగా నేడు జీవన విధానంలో అనేక మార్పులు వచ్చాయి. ప్రకృతి ఒడిలో పెరిగే ఔషధ మొక్కలు మనకు చేసే మేలుని మర్చిపోతున్నాం. ఆకలి తీరితే చాలంటూ ఆధునిక ఆహారపు అలవాట్లతో అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నాం. జీవన శైలిలో సమతుల్యత లోపించటం వల్ల వచ్చే జీర్ణాశయ ఇబ్బందులు, పోషకాల లేమి వంటి కొన్ని సమస్యలకు మన కళ్ల ముందు కనిపించే మొక్కలే పరిష్కారాలు చూపుతాయి. అలాంటి నేస్తాల్లో ఒకటి వాక్కాయ. వాక్కాయను ఇంగ్లీష్లో కరౌండా అని పిలుస్తారు. వాక చెట్లలో ఎన్నో ఉపజాతులున్న మన పురాణ సాహిత్యాన్ని బట్టి దీని జన్మభూమి భారతదేశం అని కొందరు పరిశోధకులు చెప్తారు. వాక్కాయలు వానాకాలం నుంచి డిసెంబర్ వరకు కాస్తాయి. అవి లేతగా ఉన్నప్పుడు పచ్చగా ఉండి తొడిమ దగ్గర ఎర్రగా ఉంటాయి. దీనిలో 4 నుంచి 8 గింజలుంటాయి. వాక చెట్లు బెంగాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక అటవీ ప్రాంతాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. రైతులు తోట చుట్టూ జీవకంచిల పొలాలకు సరిహద్దులుగా ఈ పొదలను పెంచుతారు. ఇవి కేవలం వానాకాలం నుంచి చలికాలం వరకు దొరుకుతాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వాక్కాయతో పలు వంటకాలు చేస్తారు. ఈ చెట్టు పచ్చికాయలు రుచి లేమిని అరికడతాయని పెద్దలు చెప్తారు. అలాగే జీర్ణరసాల స్రావాలను మెరుగుపరిచి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయని అంటారు. కాలేయం పనితీరు మందగించినప్పుడు ఈ పళ్ల గుజ్జును పటిక బెల్లంతో కలిపి సేవిస్తే పైత్యరస ఉత్పత్తి మెరుగుపడుతుంది. తద్వారా కామెర్లు వంటి రోగాలు రాకుండా అరికడుతుందని ప్రకృతి వైద్యుల సలహా. వాక్కాయలు రక్తంలోని అధిక గ్లూకోజ్ని నియంత్రిస్తుంది. వాక్కాయల్లో ఐరన్ అధికంగా ఉండటం చేత రక్తహీనతతో బాధపడే వారికిది దివ్య ఔషధం. ఇందులో ఉండే సి విటమిన్ అనేక రుగ్మతలను దూరం చేస్తుంది. ఇది పులుపు వగరు రుచుల సమ్మేళనం. అందుకే దీన్ని చింతకాయకు తక్కువ, ఉసిరికాయకు ఎక్కువ అని అంటారు పెద్దలు. మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు, సీజన్ కి అనుగుణంగా వారు తినే పండ్లు, వారు గుర్తించిన ఔషధ గుణాలు ఉన్న మొక్కలను ఇప్పటి తరం వారికి పరిచయం చేయాలన్నదే రైతు నేస్తం ప్రయత్నం.